వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గనీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్ ముందుగా ఈ సినిమాను ఫెబ్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన అదే డేట్ కు భీమ్లా నాయక్ రిలీజ్ అవ్వటంతో వాయిదా వేశారు తాజాగా ఏప్రిల్ ఎయిత్ న గనీ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్గా యాక్ట్ చేశారు టాలీవుడ్ హీరోయిన్ సమాంతా తాను నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సమాంత రూత్ప్రభు నాగ చైతన్యాల వివాహ బంధానికి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత గుడ్ బై చెప్పారు నాలుగవ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ మాజీ జంట తాము విడాకులు తీసుకున్నామని బహిరంగ ప్రకటన చేశారు విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ అశోకవనంలో అర్జున కళ్యాణం రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది ఈ సినిమాను మార్చ్ ఫోర్త్న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్ కానీ అదే డేట్కు ఆడవాళ్లు మీకు జోహార్లు సెబాస్టియన్ సినిమాలు రిలీజ్ ఉండడంతో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాను వాయిదా వేశారు సూర్య హీరోగా రూపొందించిన ఈటీ సినిమా తెలుగు ట్రైలర్ ను బుధవారం రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేశారు మంగళవారం చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళ ట్రైలర్ రిలీజ్ అయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ మార్చ్ టెన్త్ ప్రేక్షకుల ముందుకు రానుంది ట్రిపుల్ ఆర్ సినిమా కోసం మరో మూవీ సైడ్ ఇచ్చింది తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన డాన్ సినిమాను మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ అదే డేట్ కు ట్రిల్ ఆర్ వస్తూ ఉండడంతో డాన్ కార్తికేయన్ కు లైకా ప్రొడక్షన్స్ కృతజ్ఞతలు తెలిపింది కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫాసే లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ విక్రమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కోవిడ్ టైంలో నూట పది రోజుల పాటు షూటింగ్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్ ఈ సమయంలో తనకు సహకరించిన యూనిట్ కు దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు బాలీవుడ్ యంగ్ హీరో టోవినో థామస్ లీడ్ రోల్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ నారథన్ ఆషిక్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ థర్డ్ న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ మూవీలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు టోవినో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నారు మార్చ్ ఫోర్త్న కిరీటి తొలి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది వారాహి చలనచిత్ర బ్యానర్పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన జూన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ జూన్ సినిమా స్పెషల్ షో చూసిన ఆమిర్ ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు చాలటం లేదు ఇది సర్ప్రైజింగ్ ఫిలిం అన్నారు